కార్తీక పురాణము 11వ అధ్యాయము. మంధరుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి ఎన్నో విషయాలు చెప్పాను. ఈ కార్తీక మాసము గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసంలో విష్ణువును అవిసెపూలతో పూజించినచో చంద్రాయన వ్రతము చేసినంత ఫలము దక్కుతుంది. విష్ణువు అర్చన తరువాత పురాణ పఠనం చేసిన, చేయించిన, వినిన, వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠ ప్రాప్తి పొందుతారు. దీని గురించి మరొక కథను చెప్పెదను, శ్రద్ధగా వినుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగారు. పూర్వము కళింగ దేశమున నేయి తీసుకుని వస్తాను, నీవు ప్రమిదను వత్తిని తీసుకుని దేవాలయానికి రమ్ము అని చెప్పగా వెంటనే ఆమె సంతసించి దేవాలయంకు వెళ్లి ఆ ప్రదేశము శుభ్రం చేసి ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి ప్రమిదలో 2 వత్తలు వేసి ఋషి తెచ్చిన నెయ్యితో దీపారాధన చేసినది. తర్వాత ఇంటింటికి వెళ్లి ఆ రోజు రాత్రి దేవాలయంలో జరుగు పురాణ కాలక్షేపమునకు అందరినీ రమ్మని చెప్పినది. ఆమె కూడా ఆ రాత్రంతా ఈ పురాణమును విన్నది. ఆనాటి నుండి సుశీల విష్ణు చింతనలోనే కాలం గడుపుచు కొంతకాలం నాకు మరణించినది. ఆమె పుణ్యాత్మరాలగుట వలన విష్ణుదూతలు వచ్చి ఆమెను విమానము ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోవచుండగా ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంత దోషము చేత మార్గ మధ్యమున యమలోకమునకు తీసుకుని వెళ్ళారు. అచట నరకంలో బాధపడుచున్న తన భర్తను మరి ముగ్గురుని చూచి, ఓ విష్ణుదూతలారా, నా భర్త ఈ నరకమున బాధపడుచున్నారు, నా ఎందు దయ ఉంచి వారిని కాపాడండి అని ప్రాధేయపడినది. అంత విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండి ఇతరుల ధనం అపహరించి కులాచారం విడిచి క్రూర కృత్యాలు చేసి స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. ఆ రెండవ వాడు కూడా ధనాశచే ప్రాణమిత్రుని చంపి ధనము అపహరించి పులిచేత చచ్చిన క్రూరుడు. మూడవ వాడు వ్యాఘ్రము. నాలుగవ వాడు పూర్వం ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించి అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా నూనెతో చేసిన తిండిబండారాలు తిని మద్యము తాగి మాంసభక్షణ చేసి ఆ విధంగా పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పారు. ఈ నలుగురు నరకయాతన నుండి ముక్తి పొందాలంటే, అమ్మా, కార్తీక మాసంలో నీవు సంపాదించిన పుణ్యం వారికి ధారపోయాలి, ఆ విధంగా వారు ముక్తి పొందుతారు అని చెప్పగా, ఆమె కార్తీక ప్రాణం వినందువల్ల వచ్చిన పుణ్యం భర్తకు ఋషి కోరిన విధంగా మత్తులను చేసిన పుణ్యం వ్యాఘ్రమునకు, ప్రమిద చేసిన ఫలం కిరాతకునకు, పురాణం వినడానికి ఇరుగు పొరుగు వారిని పిలవడం వలన వచ్చిన పుణ్యం ఆ విప్రునికి ధారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా, అందుకు ఆమె అట్లే అని తనకు లభించిన పుణ్యాన్ని ధారపోసినది. ఆ విధంగా ఆ నలుగురును ఆమె వద్దకు వచ్చి ఆ స్త్రీకి నమస్కరించి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళారు. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణము వినుట వలన, దీపం వెలిగించుట వలన ఎంతటి ఫలము కలిగినో వింటివి కదా అని వశిష్ఠుల వారు అన్నారు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందరి 11వ అధ్యాయము 11వ రోజు పారాయణము పూర్తి అయినది.